పవన్ కళ్యాణ్ టెక్ ఇన్ఫర్మేషన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి గవర్నమెంట్కి సంబంధించిన యాప్ ఒకటి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనివల్ల మనకి చాలా యూసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన యాప్ అనమాట ఫ్రెండ్స్. ఈ యాప్లో మనం చూసుకున్నట్టుగా ఫ్రెండ్స్, ఇది ఎలా మనకి యూజ్ అవుతుందని మీరు అనుకోవచ్చు. సో ఆ యాప్ ఎలా యూజ్ అవుతుందంటే, ముందు నేను యాప్కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను. దీంట్లో 100 పైగా సర్వీసులు అయితే ఫ్రెండ్స్ మనకి ఉండటం జరుగుతుంది. సో ఈ సర్వీసులన్నీ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇది సెంట్రల్ నుంచి అలాగే స్టేట్ సంబంధించిన అలాగే లోకల్ అలాగే ఏజెన్సీస్ ఇట్లా రకరకాల సర్వీసులు అనేది మనకి యాప్లో ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కాబట్టి ఈ యాప్ను యూజ్ చేసినట్టయితే మీరు చాలా సర్వీసులు అనేది మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా, ఎలాంటి స్కీమ్స్ అనేది గవర్నమెంట్ మనకి పెడుతుంది, సో ఆ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్లలో మనం ఎలా ఎలిజిబుల్ కాదా అనేది మనం తెలుసుకోవచ్చు. ప్రతి గవర్నమెంట్ సంబంధించిన అంటే కొత్త అప్డేట్స్ ఏదొచ్చినా సరే సో ఇందులో మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇందులో ఈ యాప్లో అందించే మనకి ముఖ్యమైన సర్వీసెస్ ఏంటంటే హెల్త్ కేర్, అలాగే ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఎనర్జీ, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్ అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకి ఎంప్లాయ్మెంట్ అలాగే స్కిల్స్ కూడా వీళ్ళు ఇందులో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే మనకి పేమెంట్స్ కూడా, మన గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా బిల్ పేమెంట్స్ ఉంటే మనం అవి కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి మంచి సర్వీసులు అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. మీకు అయితే యాప్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఉమాంగ్ని టైప్ చేయండి. ఉమాంగ్ అని టైప్ చేసి సర్చ్ చేస్తే ఫ్రెండ్స్ మనకి యాప్ అయితే రావడం జరుగుతుంది. ఇది యాప్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ నా ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టాను అనమాట. తర్వాత మీరు కూడా డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసినాక ఫ్రెండ్స్ యాప్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో యాప్ ఓపెన్ చేద్దాం, మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ యాప్, మనకి ఈ విధంగా యాప్ ఉంటుంది. సో ఇక్కడ చాలా సర్వీసెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆల్ సర్వీస్ అని ఉంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేద్దాం. మనకు చూడండి ఒకసారి ఎన్ని సర్వీసులు అయితే మనకు వస్తున్నాయి, మీరు చూడండి. ఇది ప్రతి గవర్నమెంట్కి అంటే మ్యాక్సిమం అనమాట. సో ఏది ఒకటైనా మిస్ అయి ఉండొచ్చేమో, కానీ ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఆటోమేటిక్గా మనకి వీళ్ళు ఇందులో పెట్టడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనకి అన్ని సర్వీసులు అనేది ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాయన్నమాట. అంటే బిల్స్కి సంబంధించినవి కానీ, ఇంకా గ్యాస్కి సంబంధించినవి కానీ, అలాగే సిబిఎస్ఈ అని చెప్పి రిజల్ట్స్ కానీ, ఇట్లా ఇంటర్నెట్, అలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. బుక్స్ కానీ, ఎన్డిఎల్ అని చెప్పి ఉంటుంది, నేషనల్ డిజిటల్ లైబ్రరీ అని చెప్పి. సో ఇట్లా మంచి ఇన్ఫర్మేషన్స్, అలాగే మన స్కీమ్స్ అనేది ఎలాంటి స్కీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రధానమంత్రి ముద్రా యోజన, ఇది ఒక లోన్కి సంబంధించిన స్కీమ్ అనమాట. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే ఇది ఫ్రీ గ్యాస్ సంబంధించిన ఒక స్కీమ్ అనమాట. ఇట్లా మనకి మంచి మంచి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి మనం ఎలిజిబులా కాదా అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తారు. సో వీటిని ఫాలో అయ్యి మనం ఇట్లాంటివి ఉన్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ యాప్ అయితే. సో యాప్ను మీకు ఎలా యూజ్ చేయాలో ఒకసారి నేను ఇంటర్ఫేస్ కూడా మీకు చేసి చూపిస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ముందైతే దీన్ని రిజిస్టర్ చేసుకుంటే మనకి ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఆల్ అని చెప్పుకుంటాను. ఇక్కడ సెంట్రల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో, సో ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఎన్డిఎల్ అని ఉంది కదా, ఇది బుక్స్కి సంబంధించిన. మైపాన్ అంటే పాన్కి సంబంధించిన, అంటే పాన్ కార్డు కూడా మనం అప్లై చేయడానికి వీలుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ అలాగే రిజిస్టర్ అడుగుతుంది. సో మీరు ఆల్రెడీ ఒక ఐడి ఉంటే లాగిన్ అవ్వండి, లేదంటే మీరు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు చూపిస్తాను నేను అది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ స్టేట్ అనగానే స్టేట్కి సంబంధించిన సర్వీసెస్ మనకు కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఫస్ట్ లాగిన్ చూపిస్తా. ఆల్ సర్వీస్ మీరు ట్యాప్ చేసి ఏదో దాని మీద ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా లాగిన్ అడుగుతుంది. సో మీకు ఐడి ఉంటే మీరు లాగిన్ అవ్వచ్చు, లేదంటే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. తర్వాత మీరు ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంపిన్ కూడా మీరు సెట్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయిపోతారనమాట. సో నేను లాగిన్ అయి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, లాగిన్ అయితే మనం అయిపోయామన్నమాట. యాప్ అయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. సో చాలా సింపుల్ టెక్నిక్స్ అనమాట, ఏమి ఉండదు. కాకపోతే మీకు ఒకసారి ఓపెన్ చేశాను కాబట్టి చూపిస్తాను. ఇక్కడ మీరు 3 కాలమ్స్ దగ్గర క్లిక్ చేసినట్టు మీ ప్రొఫైల్ ఉంది కదా, మీ ప్రొఫైల్ అనేది మీరు పూర్తిగా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ డీజీ లాకర్ అని మనకి ఇది ఎట్లా యూజ్ అవుతుందంటే, మనం ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అనేది మనం సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు, సో ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇట్లా పాన్ కార్డుకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి చాలా మనం ఇక్కడ డీజీ లాకర్లో మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా అక్కడే సేవ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో డీజీ లాకర్లో కూడా మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ
సర్వీస్ డైరెక్టరీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇదే సర్వీస్లు అన్నీ మళ్ళీ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాయి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయో అనేది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఆధార్ కార్డు కనిపిస్తుంది. తర్వాత మనకి సో సిబిఎస్ఈ అంటే ఇది ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించింది. సో ఇట్లా ఫ్రెండ్స్ మనకి ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు అయితే మనకి గవర్నమెంట్కి సంబంధించిన సర్వీసులు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ విధంగా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదు మీకు సపరేట్ ఒక స్పెసిఫిక్ దాని మీద మీరు సర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇక్కడ డౌన్లో మీకు ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి, ఒక గ్లాస్ లాగా. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మీకు అడుగుతుంది, సో మీరు అగ్రికల్చర్ సంబంధించినవి సర్చ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఎనర్జీయా, ఫైనాన్సా, హెల్త్ ఇట్లా. సో నేనైతే ఎడ్యుకేషన్ అని చెప్పి టైప్ చేస్తున్నాను, సర్చ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది. ఈ పాఠశాల ఇట్లాంటివి మనకి ఇక్కడ కనిపిస్తుంటాయన్నమాట. సో ఇక్కడ ఎన్డిఎల్ ఇండియా అంటే నేషనల్ డిజిటల్ లైబ్రరీ. సో ఇక్కడ నుంచి మనం బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది బుక్స్ సంబంధించిన వెబ్సైట్ లాంటిది అనమాట. ఇది కూడా అంటే దీని మీద ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా సర్వీసులు అయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఏ కొత్త సర్వీస్ వచ్చినా కానీ ఇందులో యాడ్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి ఈ యాప్ మీకు ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఒక బెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందు.